వైస్ షర్మిలకు ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. నేడు మంచిర్యాల జిల్లా లింగాపూర్ లో షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకున్న నరేష్ ఇంటికి వెళ్లాల్సిన షర్మిలకు తమ ఇంటికి రావద్దన్న నరేష్ తండ్రి. దీంతో ఆత్మహత్య చేసుకున్న రమేష్ ఇంటికి వెళ్లాల్సిన షర్మిల తన తండ్రి వద్దనడంతో తమ కొడుకు చావును కూడా రాజకీయం చెయ్యొద్దన్న నరేష్ తండ్రి. దీంతో నరేష్ ఇంట్లో కాకుండా గ్రామంలో షర్మిల దీక్ష చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మంచిర్యాల నుంచి మా కరెస్పాండెంట్ రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, భారతి జిల్లాలో అయితే ఎట్టకేలకు వైఎస్ఆర్ టిఎస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే నిరుద్యోగ సమస్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి సంబంధించేసి దండపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఒకరోజు గాను నిరాహార దీక్ష అయితే చేపట్టేటువంటి అంశం ఉంది. అయితే దీనికి సంబంధించేసి మృతుడి కుటుంబిక సభ్యులు ఎవరైతే ఉంటారో ఇటు తన తండ్రి శంకర్ అతను మాత్రం దీన్ని పూర్తిగా కూడా తన ఇంటికి రావద్దంటూ షర్మిలకు ఇప్పటికే ఆయన పత్రికాముఖంగా ఆయన అయితే ఇప్పటికే చెప్పినటువంటి అంశం ఉంది. అయితే తన కొడుకు ఏదైతే ఉంటాడో అతని చావు గల కారణం సంబంధించేసి రాజకీయం చేయవద్దు, ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్నామని తన తండ్రి శంకరయ్య ఎవరైతే ఉంటారో శంకరయ్య ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం ఉంది. ఇదే అంశంలో ఇటు పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఈ విషయాన్ని షర్మిలకు చేరవేయటము అనంతరము ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని అయితే రద్దు చేసుకున్నారు. అయితే ఏదైతే ఉంటుందో ఈ నిరుద్యోగ సమస్యపై మాత్రం శాఖలేలమ్మ చౌరస్తాలో మాత్రం దీనికి సంబంధించేసి దీక్ష చేయడానికైతే షర్మిలకు సంబంధించేసి పోలీసులకు వాళ్ళకి స్థానిక నాయకులు అయితే ఇటు పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకున్నటువంటి ఒక విత్తిపత్రాన్ని అయితే ఇచ్చారు. దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ మాత్రం దీనికి నిరాకరించడంతో జిల్లా ఎస్పీని సంప్రదించి ఎట్టకేలకు అర్ధరాత్రి పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు షర్మిల కాన్వాయ్తో బయలుదేరి తండపల్లికి చేరుకొని అనంతరము దీక్షలో అయితే పాల్గొంటారు భారతి. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.